అందరికీ నమస్తే ఈ యొక్క వీడియోలో భార్యాభర్త ఇద్దరి మధ్య కూడా మంచి ప్రేమ కలగాలి అంటే ఒక రెండు చిట్కాలు అయితే మీకైతే చెప్తాను ఈ రెండు చిట్కాలని ఎవరైతే ఏ భార్యాభర్త అయితే ఇద్దరు కూడా చేస్తారో అంటే వారి ఇంట్లో ఉన్నప్పుడు కలిసి చేస్తారో వారి మధ్య మంచి విపరీతమైన ప్రేమ పుడుతుంది కొత్తగా పుడుతుంది ఇంకా లేదంటే మీరు గతంలో ఇద్దరు ఎంత ప్రేమగా అయితే ఉన్నారో కొత్తలో అదే ప్రేమ మళ్ళీ రిపీట్ అవుతుంది అంత ప్రేమ ఇద్దరి మధ్య మళ్ళీ కొత్తగా పుడుతుంది ఇది వాస్తవం యథార్థం అంటే ఇద్దరు తిట్టుకునే భార్యాభర్త కూడా కొట్టుకొని తిట్టుకొని ఇద్దరు గొడవలు పడుతూ ఉంటారు మనస్పర్ధలు వస్తూ ఉంటాయి ఇద్దరు కూడా మాటకి మాటకు పెరుగుతుంది అలా ఉన్నవారికి ఇది బ్రహ్మాండమైన చిట్కా అని చెప్పవచ్చు అంటే ఏంటి అంటే ఒక చిన్న వైద్యం అని కూడా చెప్పవచ్చు ఈ వైద్యాన్ని ఇద్దరు కూడా కడుపులోకి తీసుకున్నట్లయితే ఇద్దరి మధ్య కొత్త ప్రేమ పుడుతుంది ఇంకా ఆ కుటుంబంలో గొడవ అనే మాట పొరపాటును కూడా ఉండదు ఏదైనా ఈ ప్రకృతిలో మూలికలు చెట్లు ఉంటాయి మనం వాటిని నమ్మాలి వాటిలో చాలా పవర్ ఉంటుంది ఏ చెట్టు కూడా పిచ్చి మొక్క కాదు ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క మొక్క ఒక్కొక్క తీరు పద్ధతిలో ఉంటుంది ఏది మనం ఇది పిచ్చిది ఇది దేనికి పనికిరాదు అనే ఆలోచన పొరపాటును కూడా పెట్టుకోవద్దు కాబట్టి తెలుసుకోవాలి ఏ మొక్కలు ఏంటి వాటి పేర్లు ఏంటి ఇవి మనకి ఎలా మేలు చేస్తూ ఉంటాయి పూర్వకాలలో మన పెద్దవాళ్ళు వీటిని ఎలా ఉపయోగించుకునే వాళ్ళు ఇవన్నీ మనం తెలుసుకొని చేసుకున్నట్లయితే మనకి ఎలాంటి ఇబ్బందులు పొరపాటును కూడా వచ్చే ప్రసక్తి అయితే ఉండదు మరి భార్యాభర్తల మధ్య గొడవల గురించి నేను ఎక్కువ చెప్తూ ఉంటాను ఎందువల్ల నేను చెప్తూ ఉంటానంటే ఈ సమస్యలు అనేవి ప్రతిరోజు కూడా చాలామందికి ఎక్కువ అవుతూ ఉన్నాయి దాదాపుగా ఎక్కడో కొందరు తప్ప ఎక్కువ మంది గొడవలు పడుతూ ఎందువల్ల ఎందువల్లంటే ఒకరికొకరికి ఇగో ఎక్కువైపోవటం అంటే ఏదైనా చిన్న గొడవ అయినప్పుడు ఎవరు తక్కువ కాదు అనే భావన బాగా ఇద్దరిలో వచ్చేసింది అలాగే ప్రతి చిన్నదానికి అనుమానాలు ప్రతి చిన్నదానికి అపోహాలు మాటకి మాటకి లాగటం మాట మాట గొడవ పెంచుకోవటం నువ్వెంత అంటే నువ్వెంత అంటాం ఇద్దరి మధ్య ప్రేమ ఉన్నప్పటికీ ప్రేమ లేదని కాదు ప్రేమ ఉన్నప్పటికీ ఈ చిన్న చిన్న అలజడులు ఏదైతే ఒక ఈ ప్రకంపనలో అంటారు ఇవి ఇద్దరి మధ్య ప్రారంభమైనప్పుడు చిన్నగా మొదలైనప్పుడు అవి ఇంకా పెరుగుతూనే ఉంటాయి దాని తగ్గట్టు ఇరుగు పొరుగు వ్యక్తులు ఎవరో ఒకరు ప్రవేశించడం ఇద్దరి మధ్యలో అంటే మూడో వ్యక్తి ప్రవేశించడం అంటే స్త్రీ కానీ పురుషులు కానీ ఇద్దరు ఎవరో ఒకరు ప్రవేశించడం వల్ల ఇదేమవుతుందంటే ఇక అనుమానాలు రేకెత్తిస్తూ ఉంటాయి అనుమానాలు రేకెత్తిస్తూ గతాలు తవ్వుకుంటూ గతంలో ఏం జరిగిందో దాన్ని పోల్చుకుంటూ ప్రస్తుతం ఎలా ఉంది అనుకుంటూ ఇలా ఇక పెరిగిపోతూనే ఉంటుంది మరి దీన్ని గనక మనం మొదట్లో అడ్డుకట్ట వేయకపోయినట్లయితే మనం అడ్డుకట్ట వేయలేకపోతే చాలా చాలా ఇబ్బందులు వస్తాయి ఎందువల్లంటే అవి భార్యాభర్త మధ్య గొడవ అనేది ఎంత ఎక్కువగా పెరుగుతుందో అంత ఎక్కువగానే నష్టం ఉంటుంది అలాగే భార్యాభర్తల గొడవ అయినప్పుడు వెంటనే ఇద్దరు దగ్గర అవ్వాలి అంటే మాట రూపంలో దగ్గర అయిపోయి ప్రేమ చూపించుకోవాలి మరి అది కలగాలంటే ఎట్లా ముందు మన మనసు మారాలి మరి మనసుకు మందు వేయాలి మనం వేసే కడుపులోకి తీసుకునే శరీరంకి మందు అది మనసు మందుగా మారుతుంది ఖచ్చితంగా గొడవైనప్పుడు ఎవరో ఒకరు ఒక అడుగు ముందుకు వేసి సరే క్షమించమనో లేదా మంచి మాటతోనో దగ్గర అవటం ద్వారా ఎదుటి వారికి ఏమవుతుందంటే ఒక అడుగు ముందుకు వచ్చారు కదా వాళ్ళే అని వీళ్ళకి కూడా కొత్త ప్రేమ మొదలవుతుంది ఆ ఇద్దరి మధ్య ప్రేమ అనేది పెరుగుతుంది కాబట్టి భార్యాభర్త సాధ్యమైనంత వరకు చాలా దగ్గరగా ఉండాలి దగ్గరగా ఉండటం వల్ల చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి దూరం అనేది పొరపాటును కూడా ఉండకూడదు కొంతమంది రీత్యా దూరం ఉంటారు కొంతమంది వ్యాపార రీత్యా దూరం ఉంటారు కొంతమంది ఇరుగు పొరుగు అంటే భార్య అమ్మ ఇంటికి వెళ్ళి ఎన్నో రోజులు ఉండటం లేదంటే భర్త ఏదన్నా ప్రయాణాలు ఉండి చాలా రోజులు ఉండటం ఇలా కరెక్ట్ కాదు అంటే భార్య భర్త ఇద్దరు కూడా రాత్రి సమయంలో దగ్గర కూర్చోవడం ద్వారా చాలా ఉంటుంది అది తెలియక చాలామంది బాధ్యతలని నిండు సంవత్సరాలు పాడు చేసుకుంటూ ఉన్నారు ఎందుకంటే నేను నా దగ్గరికి ఎన్నో కథలు వచ్చినాయి కాబట్టి ఆ కథలు పరిశీలించి ఎంతోమంది నేను చూశాను కాబట్టి మీకు చెప్తూ ఉన్నాను దయచేసి భార్యాభర్తలు డబ్బు ఇవ్వాలంటుంది రేపు పోతుంది డబ్బు ముఖ్యం కాదు డబ్బు అవసరమే కానీ దానికోసమని ఎడబాటుగా ఉండి దూరంగా ఉండి మనస్పర్ధలు పెంచుకొని బలహీన క్షణంలో జీవితాలని బలి చేసుకోవద్దు ఒక్కసారి ఇద్దరి మధ్య ఒక దూరం పెరిగిందంటే వైరం పెరిగిందంటే అది ఇక చాలా దూరం వెళ్ళిపోతుంది ఇక దేవుడు కూడా కాపాడలేని పరిస్థితి వస్తుంది కాబట్టి భార్యాభర్త ఇద్దరు కూడా సాధ్యవంతులు దగ్గరకు ఉండాలి కొన్ని చిట్కాలు చేసుకోవాలి ఇలా చేసుకుంటే ఇద్దరికీ జీవితకాలం ఎదురే ఉండదు వారి ప్రేమకు ఎదురుండదు వారిని ఎవరు విడదీయలేరు వాళ్ళు అసలు విడిపోయే ప్రసక్తి ఉండదు ఆ ప్రేమ తరగదు ఇప్పుడు చూడండి పరిహారం ఏంటో చూడండి చిన్న పరిహారం అందమైన పరిహారం దీన్ని మీరు బాగా గమనించండి చూడు పూలు ఎంత బాగున్నాయో బంతులు బంతులుగా ఉన్నాయి ఆకులు చాలా బాగున్నాయి ఇదిగోండి బంతుల్లాగా ఉన్నాయి ఇది ఒక పెద్ద అడిం ప్రాంతం ఇది కొండలు దీనిని బోడతరం అంటారు బోడతరం దీన్ని సంస్కృతంలో ముండి అంటారు ఇది ఎక్కడ పడితే అక్కడ మనకు కనిపిస్తూనే ఉంటుంది ఇది ఒక మంచి ఔషధ మొక్క అని చెప్పుకోవచ్చు చాలా చాలా ఔషధ గుణాలు కలిగి ఉన్న మొక్క ఇప్పుడు దీని దీన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి అంటే ఈ బోడతరం మొక్కని మొత్తం తీసుకొని దీన్ని రోట్లో వేసి బాగా దంచండి అంటే ఎవరైతే భార్య భర్త ఇద్దరి మధ్య మన అంటే ఇది ఎవరైనా చేయొచ్చు భార్య చేయొచ్చు భర్త చేయొచ్చు మా మధ్య మనస్పర్ధలు తొలగిపోవాలి మా మధ్య మంచి ప్రేమ కావాలి అనుకునేవారు ఎవరైనా చేయొచ్చు ఈ మొక్కని బాగా దంచి రసం తీయాలి అంటే రోట్లో వేసి రసం రసం తీసిన తర్వాత ఈ రసాన్ని కొంచెం కలకండ ఆయుర్వేద షాప్లోకి వెళ్ళి కలకండ అంటే ఇస్తారు దీన్ని తీసుకోవాలి దీన్ని కొంత అందులో కలిపేసి రోజుకి దీన్ని రెండు టీ స్పూన్ల మోతాదుగా రోజుకి రెండు రెండు రోజుకంటే ఉదయం సాయంత్రం మనం తీసుకోవాలి రెండు పూట తీసుకోవచ్చు ఒక పూట తీసుకున్నా పర్లేదు అంటే మొదట్లో ఇది అలవాటు లేని వాళ్ళు ఒక పూట కానీ తీసుకోండి ఇద్దరు కూడా మొదట ప్రారంభించేవాళ్ళు ఒక రెండు రెండు టీ స్పూన్లు మోతాదుకి ఇద్దరు కూడా తీసుకోండి ఇద్దరి మధ్య గొడవలు అవుతున్నా మనస్పర్దలు అవుతున్నా దీన్ని ఇద్దరు దగ్గరే తీసుకోండి చాలు తర్వాత ఇంకా రెండోది ఒకసారి చూడండి ఈ బోడతరం దీనిని ఈ ఆకులు ఈ చూడండి ఈ బంతులు ఇవి ఈ సమూలమంతా కూడా పచ్చగా దంచండి అంటే ఉదరా బదరా అంటారు లేదా రెండు రెండు రోకలతో రెండు పోట్లు వేసేసి దీన్ని మీరు ఒక గ్లాసు నీళ్ళలో ఒక అర్రప్పిడు వేయండి తర్వాత ఒక పది నిమిషాల తర్వాత అరగుప్పిడు కాస్త ఇది కషాయం కాస్త గ్లాస్ కాస్త అరగ్లాస్ అయిపోతుంది అరగ్లాస్ ఇప్పుడు దీన్ని వడగట్టి కషాయం తీసుకోండి ఈ కషాయంలో సొంటి మిరియాల పొడి ఈ కషాయంలో ఈ రెండు కూడా వేసేసేయండి కొంచెం కాల్చండి కాల్చిన తర్వాత బాగా వేడిన తర్వాత కషాయం మరిగిన తర్వాత ఇప్పుడు దీనిని అర స్పూన్ మోతాదుగా ఇద్దరు కూడా తాకండి ఎవరైతే గొడవలు అవుతున్నాయో మా మధ్య మా మధ్య మనస్ప మనస్పర్ధలు పెరిగిపోతున్నాయి మేము అసలు విడిపోయే పరిస్థితికి వచ్చాం అనుకున్న వాళ్ళు ఇది ఇద్దరు కూడా పెద్దలు తాగించండి దీన్ని తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దగ్గరుండి ఆ భార్యాభర్త తాగించండి ఇది యువకులైనా సరే మధ్య వయసులో ఉన్న భార్యాభర్తలైనా సరే ఏ వయసులో వారైనా కూడా దీన్ని ఈ యొక్క ఔషధాన్ని తీసుకోవచ్చు ఇలా తీసుకుంటే ఏంటి ఇప్పుడు నేను చెప్పి రెండు చిట్కాలు చేస్తే ఏమవుతుందంటే ఇద్దరి మధ్య ఒక కొత్త ప్రేమ ఎవరైతే మన పక్కన ఉన్నారో వారితో మంచి ప్రేమ ఉంటుంది భార్య భర్త ఇద్దరు పక్కనే ఉంటారు కాబట్టి ఇద్దరి మధ్య కలవాలి కలుసుకోవాలి మాట్లాడుకోవాలి అనే అంటే గొడవ అయినా కూడా అదే ఇంట్లో ఇద్దరు పలుక్కోకుండా ఉన్నా కూడా ఒకరిని పలకాలి అంటే ఒకరికి యుగో ఉన్నా కూడా ఆ యుగో పక్కన పెడతారు పక్కన పెట్టి భర్తని భార్య పిలవాలి అని అలాగే భార్యని భర్త పలకరించాలి అని ఇద్దరు కూడా ఒక కొత్త ప్రేమతో ఆగలేరు ఒకరినొకరు పిలుచుకోకుండా ఉండలేరు ఒకళ్ళొకళ్ళ దగ్గరికి వెళ్లకుండా ఉండలేరు అంటే అంత బాగా ఇది పనిచేస్తుంది అనమాట ఇది ఒక మంచి ఔషధ మొక్క ఇది చాలా చాలా రకాల సమస్యలకి ఇది పరిష్కారం అయితే అవుతుందనమాట ఇంకా ఇది దీనికే కాకుండా నేత్ర వ్యాధులకు కూడా పనిచేస్తుంది ఎలా అంటే దీన్ని సమూలం తీసుకొని నీడలో ఎండించి లేదంటే ఈ బోడతరం వేరుని భూమిలో ఉంటుంది ఆ వేరు తీసుకొని దాన్ని చూర్ణం చేసి నీళ్ళు ఆరబెట్టి చూర్ణం చేసి ఒక స్పూన్ మోతాదుగా చక్కెర కలిపి దీంట్లో తీసుకోవచ్చు ఇలా తీసుకున్నా కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది అలాగే నులిపురుగులు కడుపు శుభ్రం కావడం కోసం కూడా ఇది ఇది చాలా బాగా పనిచేస్తుంది ఎలాంటి దీని కాయలు చూడండి దీని కాయలు తీసుకొని వాటిని నీటిలో ఆరబెట్టి బాగా దంచి చూరం చేసుకోవాలి దీని చూరణాన్ని ఒక స్పూన్ కనుక మనం తినిపించామంటే చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ కడుపులో ఉన్న నులిపురుగులు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా పడిపోతాయి కడుపు శుభ్రపడుతుంది గ్యాస్టిక్ సమస్యలు పోతాయి ఔషధం మొక్క అంత బాగా పనిచేస్తుంది అయితే ఇది ఎన్ని రకాలుగా పనిచేసినప్పటికీ భార్యాభర్త మధ్య ప్రేమకి ఇది బాగా పనిచేస్తుందని చెప్పవచ్చు ఇప్పుడు ఇందాక నేను చెప్పిన రెండు చిట్కాలు మీరైతే చెయ్యండి ఇంట్లో గొడవైన భార్యాభర్త ఎన్నో రోజులుగా పలుకోకుండా ఉన్నవాళ్ళు లే ఇది కనుక మీరు చేశారు అంటే వెంటనే భర్త ఈ ప్రయోగం ఇద్దరు చేసుకొని తిన్నారంటే భార్య పలకరిస్తుంది భార్య చేస్తే భర్త పలకరి పలకరిస్తాడు ఇద్దరి మధ్య విడిపోనంత ప్రేమ పెరుగుతుంది అనమాట ఇద్దరు ఒకళ్ళు మిలిచి అసలు ఒకరు ఉండలేరు ఇక భవిష్యత్తులో గొడవైనా కూడా వెంటనే ఒక పోట్లా కలిసిపోతారు అంత అద్భుతం జరుగుతుందండి దీని అయితే మీరు అపనమ్మకంగా భావించకుండా నమ్మకంతో దీన్ని చేయండి మీ కుటుంబాన్ని పచ్చగా ఉంచేటట్టు చూసుకోండి భార్య పిల్లలతో అందరూ బాగుండండి అందరూ బాగుంటే ఆ లోకం కూడా బాగుంటుంది ఇక చూడండి ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ నమస్తే